మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ నాయకులు వెంకటేశ్వర్ మాట్లాడుతూ కాశీపేట మండలంలోని దేవపూర్లో ఉన్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, అప్పుడు ఇక్కడ భూమి పట్టాలు ఉన్న స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని, కానీ ఇప్పటికీ ప్లాంట్ 2, ప్లాంట్ 3, ప్లాంట్ 4 అయిన స్థానిక ఏజెన్సీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే ప్రాంత ప్రజలకు ఇచ్చి ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రజలను నష్టపరుస్తున్నారని అన్నారు. ఫ్యాక్టరీలో అన్ని ఉద్యోగ అవకాశాలు స్థానిక ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకే ఇవ్వాలని, అవకాశాలు లేక ఏజెన్సీ ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని, వేరే పనులు దొరక్క ఉన్న ఫ్యాక్టరీలో పని ఇవ్వక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రజలు ఉన్నారని, వెంటనే దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఇకనైనా వేరే ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడున్న ఏజెన్సీ ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించాలని, లేని ఎడల తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చేసిన మా కోట మిత్రులు మరియు ప్రెస్ వాళ్ళకి ఉద్యమాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఉంది. అది దాదాపు ప్రారంభమై ఇప్పటికీ 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మా స్థానిక ఆదివాసులకు ఎలాంటి ఉపాధి కలగడం లేదు. కంపెనీ స్టార్టింగ్ అప్పుడు ఎందరికి ఇచ్చారు, అది కూడా ఓన్లీ ల్యాండ్ యూజర్లు పట్టదారులకు ఇచ్చారు, అంతమందికి ఇప్పుడు కొనసాగిస్తారు. కానీ 1వ ప్లాంట్ అయింది, 2వ ప్లాంట్ అయింది, 3వ ప్లాంట్ అయింది, ఇక ముందు 4వ ప్లాంట్ రాబోతుంది. ప్రతిసారి వాళ్ళు వాదన చేస్తారు, స్థానికులకు ఉద్యోగం ఇస్తాం, స్థానిక ఆదివాసులకు ఉద్యోగం ఇస్తామని. కానీ వాళ్ళు ప్లాంట్ కాగానే ఈ స్థానిక సమస్యలు మర్చిపోయి బయట తీసుకొచ్చే వాళ్ళు కంపెనీని నడిపించడం జరుగుతుంది. అందుకని లాస్ట్ టైం కూడా పబ్లిక్ హియరింగ్ జరిగినట్లు ఇదే ఉద్దేశంతో డిమాండ్ పెట్టినాం. స్థానిక వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని, కానీ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఏం స్పందిస్తలేదు. మా తోటి మిత్రుడు మా మండల తుడుందెబ్బ నాయకులకు ఎన్నోసార్లు వాళ్ళకు వినిపించినా వాళ్ళు స్పందించడం లేదు. అందుకని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మండల తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏం కార్యక్రమం చేసినా వాళ్ళ జిల్లా నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పత్రికా ముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఓరియంట్ సిమెంట్ చుట్టుపక్కల గ్రామాలు మనకు మైనింగ్ నుంచి ఎంతో డబ్బులు పోతున్నప్పటికీ మైనింగ్ నుంచి ఏపీఎం డీసీ నుంచి కానీ టీఎస్ఎం డీసీ నుంచి కానీ ఇప్పటికీ 120 కోట్లు రిలీజ్ అయినాయి. కానీ మా గిరిజన గ్రామాల అభివృద్ధికి గవర్నమెంట్ ఎలా ఇంతవరకు ఎలాంటి నిధులు కట్టించలేదు. మేము లాస్ట్ పబ్లిక్ హియరింగ్ అప్పుడు కూడా కలెక్టర్ గారితో ఇదే చెప్పడం జరిగింది, సార్ మాకు ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి మౌలిక వ్యవస్థలకు సంబంధించి ఏ 120 కోట్లు పోయినాయో గవర్నమెంట్ నుంచి కనీసం మా దేవుడికి సగం డబ్బులను మాకు మీరు కేటాయించలే సార్ అని కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది. కానీ కలెక్టర్ గారు సరే మేము మాట్లాడుతాం చేపిస్తామన్నారు, కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్స్ లేకుండా పోయారు, ఆ డబ్బులు కూడా ఏటో కట్ చేశారు. అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మా ఏజెన్సీ గ్రామాల నుంచి పోయిన మైనింగ్ డబ్బులు ఖచ్చితంగా మా ఏజెన్సీ గ్రామాలకే కేటాయించాలి. ఓన్లీ ఓరియంట్ సిమెంట్ నుంచే 120 కోట్లు పోయింది, అలాగే మన కాశీపేట మండలంలో మైనింగ్ ఉంది ఏజెన్సీ సింగరేణి, అక్కడి నుంచి పోతున్నాయి మా డబ్బులు, కోట్ల పోతున్నాయి. కానీ గవర్నమెంట్ తిరిగి వచ్చేసరికి మా ఏజెన్సీ గ్రామాలకు కట్టించడం లేదు. అందుకని గవర్నమెంట్ దీనికి స్పందించి ఖచ్చితంగా మా ఏజెన్సీ గ్రామాలకు మౌలిక సదుపాయాలు అందించి కేటాయించి మా డబ్బులు మాకు ఇవ్వండి, గవర్నమెంట్ మాకు ఇచ్చే అవసరం లేదు, మా డబ్బులు మాకు కట్టించి డెవలప్మెంట్ చేయాలి. అలాగే ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో ఖచ్చితంగా కంపెనీ యజమానులు స్పందించి మాట్లాడి స్థానిక ఆదివాసీ యువకులకు వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించకపోతే ఖచ్చితంగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో ముందు గట్టిగా కార్యాచరణ ప్రకటించి ఉద్యమాలు చేయడం కూడా ముందుండమని. అలాగే ప్రెస్ మీట్ చేసినటువంటి మిత్రులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి ప్రెస్ క్లబ్లో మేము పత్రికా ప్రకారంగా మేము జరుగుతున్న కారణం ఏంటంటే, ఏదైతే కాస్పేట్ మండలంలోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ గత 1979లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థాయి ఉన్నటువంటి ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతంలో ఖచ్చితంగా ఏజెన్సీ ఆదివాసుల స్థానికంగా ఉన్న వాళ్ళు వారికే ఉద్యోగ అవకాశం కావచ్చు, లేకుంటే అక్కడ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా యాజమాన్యం చేయాల్సిన పని. దాని ప్రకారంగా అగ్రిమెంట్ కూడా జరిగింది. ఏవైతే ఆదివాసులకు ఒకవేళ చదువు పరంగా చదువు విషయం లేనప్పటికీ కూడా వారికి స్కిల్ డెవలప్మెంట్ వారి ప్రోగ్రామ్ పెట్టి దాని ద్వారా అక్కడటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వారికి ఇవ్వాలని ఒక అగ్రిమెంట్లో కూడా ఉంది. కానీ నేడు అక్కడ యాజమాన్యం ఆ అగ్రిమెంట్ని తుంగల తొక్కి మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు అన్యాయం చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసులే కాదు,
వేరే వాళ్ళకి వీళ్ళు చేస్తే వీళ్ళకి ఇస్తే ఇక్కడ జాబ్స్ చేయాలనే ఉద్దేశంతో బీహార్ కావచ్చు మరి జార్ఖండ్ నుంచి అక్కడ నుంచి బయట రాష్ట్రం నుంచి వాళ్ళు పిలవడం జరుగుతుంది. కాబట్టి నేడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏమైతే గ్రామాలను కూడా కంపెనీ అక్కడ నుంచి ప్రోడక్ట్ ఏమైనా జరుగుతుందో దానిలో భాగంగా అక్కడ వాళ్ళు వచ్చేటువంటి బెనిఫిషియర్ తోటి ఉన్నటువంటి సరౌండింగ్ విలేజ్ ను డెవలప్మెంట్ చేయాలని కూడా అగ్రిమెంట్ ఉంది. కానీ ఆ ఏదో దూతమంత్రంగా మేము చేస్తున్నాము ఇంతంత ఏదంటే రూపాయలు 400 చూపించి రూపాయల వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే నిన్న కాస్పేట మండలంలోని తుడుముదెబ్బ మండల కమిటీ ఇచ్చినటువంటి ఆధారంగా మేము వాళ్ళకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ జిల్లా తరఫున మా తుడుముదెబ్బ జిల్లా కమిటీ తరఫున కూడా ఖచ్చితంగా వారు ఇచ్చారని కాదు ఈరోజు జిల్లా కావచ్చు రేపు రాష్ట్రం కూడా కమిటీ గురించి కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యం కూడా స్పందించి ఏవైతే పోర్ట్ ప్లాంట్ స్టార్ట్ అవుతున్నదో దానిలో భాగంగా స్థానిక ఉద్యోగం స్థానిక యువకులు మాత్రమే అవకాశాలు కల్పించాలని ఇంకా ఏదో ఉద్యమం చేస్తే కదా వేరే వాళ్ళని తీసుకొస్తామంటే మేము ఊపడానికి ఇక్కడ సిద్ధంగా లేమని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే స్కూల్ ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి కార్మల్ గిరి స్కూల్ అనేది రెండు బోత్ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉండే, కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అనే పెట్టి దాన్ని సీరియస్ తీసుకొస్తామని ఒక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి మాది ఒక డిమాండ్ ఏంటంటే సీరియస్ ఉన్నప్పటికీ కూడా అక్కడ రెండు బోత్ మీడియస్ ఉండాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలు కూడా అక్కడ పోతున్నారు. కాబట్టి కొంత ఇప్పటికే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి తరంలో అంటే కొంత భాష పరంగా కొంచెం ఇక్కడ చూస్తారు కాబట్టి ఇప్పుడే కొంతమంది చదువుపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం అనేది ఉంటేనే రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం కూడా మాకు అవసరమే, దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది 8th నుంచి 10th వరకు ఉన్నారు వారు తెలుగు మీడియం ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని బయటికి పంపిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియం కంటిన్యూ చేస్తూ అదేవిధంగా ఈ ఏదైతే మన బయట పిల్లలు ఇంకా చాలామంది కొంత అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులే కాకుండా మిగతా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు వారికి కూడా ఖచ్చితంగా సీట్లు కేటాయించి వారికి కూడా విద్యను అందించాలని కోరుకుంటూ